అభ్యర్థిగా అచ్చంపేటలో హైడ్రామా, గువ్వల అనుచరుల వాహనాల్లో డబ్బుల బ్యాగులు. సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకునే యత్నం. హస్తం నేతలపై బాలరాజ్ అనుచరుల దాడి, తనపైనే దాడి జరిగిందంటూ నయా డ్రామా. ఓటమి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడేసిండట. డబ్బు సంచులు తరలిస్తున్నారని బీఆర్ఎస్ వాహనాలను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులపై తన అనుచరులతో దాడులు చేయించిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, తనపైనే దాడి జరిగిందని నయా డ్రామాకు తెరదీసిండు. ఇగో అయితే ఆ బ్యాగులల్ల అయిన కార్ల డబ్బుల సంచులు తీసుకుపోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకుంటే గువ్వల బాలరాజే కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడి చేసి ఆ వ్యవహారం బయటకు రా. ఎట్లుందంటే పోయి విరోచితంగా పోరాటం చేసి వచ్చినోడు దావకాల అన్నట్టు ఉంది కథ. చేసిందే ఇప్పుడు దొంగకు ట్రీట్మెంట్ ఇచ్చినట్లేదు ఆ వ్యవహారం. ఆయననే దాడులు చేయించాడు, ఆయననే వాళ్ళు దాడులు చేసి దాడు ఇంకెన్ని ఉంటాయో ఇటువంటి ఆయన మీద దాడి చేసినట్టుగా మళ్ళీ అట్లా.